అండ్ ఏం బాబా, ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ని అందిస్తూ ఉంటాను. మీరు నాకు చేయాల్సిన సహాయం 3 సెకండ్లు మాత్రమే. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు ముఖ్యంగా లైబ్రరీ బుక్స్ 23-24 సంబంధించి రిసీవ్ చేసుకున్నటువంటి బుక్స్ని జేవీకే వెబ్సైట్లో, అంటే జగనన్న విద్యా కానుక వెబ్సైట్లో ఎలా సబ్మిట్ చేయాలనేటువంటి విషయాన్ని సింపుల్గా తెలియజేస్తాను. దీంట్లో ముఖ్యంగా లాగిన్ ఎలా కావాలి, పాస్వర్డ్ని ఎలా రీసెట్ చేసుకోవాలి అనేటువంటి విధానాన్ని కూడా సింపుల్గా తెలియజేస్తానండి. ముఖ్యంగా మీరు క్రోమ్లోకి వెళ్ళండి, జగనన్న విద్యా కానుక అని టైప్ చేయండి. ఈ విధంగా కనిపిస్తుంది. మొట్టమొదటిగా జగనన్న విద్యా కానుక అని కనిపించే దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ముఖ్యంగా రైట్ సైడ్ టాప్ కార్నర్లో 3 లైన్స్ కనిపిస్తాయి, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా హోమ్ పేజ్, మామూలుగా డౌన్లోడ్ మొబైల్ ఏపీకే, డౌన్లోడ్ యూజర్ మాన్యువల్, లాగిన్ కనిపిస్తుంది. ఈ లాగిన్ పైన క్లిక్ చేయండి. లాగిన్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ యూజర్ నేమ్గా మనము ఓల్డ్ ఐఎంఎంఎస్ యాప్ యొక్క ఆ యొక్క ఐడిని ఎంటర్ చేయాలి. పాస్వర్డ్గా 1234 మనకు తెలుసు, అది ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ఒక్కొక్కసారి పాస్వర్డ్ వేరేది ఎంటర్ చేసినా కూడా ఓపెన్ కావడం నేను గమనించాను. ఇక్కడ మీరు ఓల్డ్ ఐఎంఎంఎస్ యాప్ నెక్స్ట్ ఆ యొక్క అది పెట్టి కింద ఏంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ బటన్ పైన నొక్కితే రీసెట్ పాస్వర్డ్ అనేటువంటిది కనిపిస్తుంది. ఇప్పుడు మీరు మనం పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవాలి. ఇక్కడ 8 క్యారెక్టర్స్ ఉండే విధంగా క్యాపిటల్ లెటర్ సింబల్ ఇవన్నీ మనందరికీ తెలిసిందే, నంబర్ ఉండే విధంగా చేసుకోవాలి. సబ్మిట్ బటన్ నొక్కాలి. సబ్మిట్ బటన్ నొక్కితే ఆ విధంగా చేసుకున్న ఎంటర్ చేసిన తర్వాత యువర్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత దానిపైన ఓకే బటన్ నొక్కితే ఈ విధంగా కనిపిస్తుంది, అకౌంట్ ఇన్ఫర్మేషన్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా ఫస్ట్ నేము, లాస్ట్ నేము, డిజిగ్నేషన్ ఏం చాలా ఉన్నారండి, ఇంజనీరింగ్గా ఏంటి అనేది హెడ్ మాస్టర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతుంది, ఒక క్వశ్చన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి చెప్పాను. ఇంతకుముందే డిజిగ్నేషన్ అయితే హెడ్ మాస్టర్ సెలెక్ట్ చేసుకోండి. క్వశ్చన్ అంటే మీకు ఇష్టమైనటువంటి క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకొని అది కానీ మనం సేవ్ చేసామంటే సేవ్ చేసే డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ ప్లీజ్ లాగిన్ అగైన్ అని వస్తుంది. అంటే ఇప్పుడు మనము పాస్వర్డ్ని ఇంతవరకు ఏం చేసామంటే రీసెట్ చేసుకున్నామంతే. ఇప్పుడు ఆ పాస్వర్డ్ని రీసెట్ చేసుకున్న పాస్వర్డ్తో మళ్ళీ లాగిన్ కావాలి. ఇప్పుడు మళ్ళీ ఓకే నోకి మామూలుగా మళ్ళీ వస్తాం. ఇప్పుడు రీసెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ని మళ్ళీ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి లాగిన్ కావాలి. లాగిన్ అయితే ఇంటర్ఫేస్ మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇవన్నీ రిపోర్ట్స్ అండి. చివరిలో మనం ఇక్కడ వెళ్ళినా కూడా కింద స్క్రోల్ డౌన్ చేస్తే లైబ్రరీ బుక్స్ రిపోర్ట్ కూడా కనిపిస్తుంది మనకి. మనం తీసుకున్నది బ్యాలెన్స్, ఇప్పుడు రిపోర్ట్ కాదు మనకు కావాల్సింది. కన్ఫ్యూజ్ కావద్దు, ఇక్కడ వెళ్ళొద్దు. ఇప్పుడు వెళ్ళాల్సింది మనం ఎక్కడ అంటే, ఇప్పుడు మళ్ళీ కూడా ఇక్కడ మనం ఏం చేయాలంటే 3 లైన్స్ పైన క్లిక్ చేయాలి. ఈ 3 లైన్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి లైబ్రరీ టెక్స్ట్ బుక్స్ అనేది కనిపిస్తుంది. ఈ లైబ్రరీ టెక్స్ట్ బుక్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా బ్లూ కలర్లోకి మారిపోతుంది. ఈ బ్లూ కలర్లోకి మారిపోయిన తర్వాత కూడా ఈ యారో మార్క్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కింది భాగంలో ఈ విధంగా రిసీవ్ లైబ్రరీ బుక్స్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా దాని మీద క్లిక్ చేస్తే అది కూడా బ్లూ కలర్లోకి వెళ్ళి మళ్ళీ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి మన పాఠశాల నేమ్ ఆటోమేటిక్గా కనిపిస్తుంది. లోడ్ ఐడి అనేటువంటిది ఇక్కడ నొక్కిన వెంటనే అదేమవుతుందంటే లోడ్ ఐడి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇచ్చినటువంటి మన పాఠశాలకి ఆ పాఠశాలకి ఇచ్చినటువంటి బుక్స్ అన్నీ కనిపిస్తాయి. దాదాపుగా 80 వరకు ఉంటాయి. ఆ బుక్స్ అన్నీ కనిపిస్తే కింద సబ్మిట్ బటన్ వస్తుంది, సబ్మిట్ ఒక్కాలి. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇక్కడ సర్వర్ ఎర్రర్ రావడం వల్ల ఈ లోడ్ ఐడి లోడ్ కావాలలేదు. ఈ వీడియో మీరు చూసేటప్పటికీ ఒకవేళ అయిపోతే మీరు ఈజీగా చేసుకోవచ్చు. విధానం అయితే ఇదే అండి. నేను డెస్క్టాప్ మోడ్లో కూడా ట్రై చేశాను, ఆ తర్వాత కంప్యూటర్లో ట్రై చేశాను, అన్నీ చేశాను. సర్వర్ ఎర్రర్ వస్తుంది. ఇక్కడ క్షమించండి. మీరు ఇక్కడ వరకు వచ్చారంటే ఇంకా ఆటోమేటిక్గా మీరు చేసేస్తారు. ఇది చాలా ఈజీ, మీకు ఇది ఐడియా చాలని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. మీరు ఇంతవరకు నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.